హాయ్ నమస్తే పీపుల్, ఈరోజు వీడియో వచ్చేసి డబుల్ కాయ మీటా స్వీట్. ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. యాజ్ ఏ హైదరాబాది నేనైతే ఎప్పుడు తిన్నా కూడా ఈ స్వీటే తింటాను. బిర్యానీ తర్వాత ఈ స్వీట్ పక్కా తినాల్సిందే నేనైతే. అండ్ ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్సే. సో నేను స్పెషల్గా కనుమ రోజు మా అత్తారింట్లో చేశాను. అండ్ ప్రాసెస్ వచ్చేసి నేనైతే సింపుల్ బ్రెడ్ తీసుకున్నాను, నార్మల్ బ్రెడ్. ఆ బ్రెడ్ కార్నర్స్ 4 కార్నర్స్ కట్ చేసేసి ప్రతి పీస్ని 4 స్లైసెస్గా చేశాను. స్లైసెస్గా చేసి ఆయిల్లో ఫ్రై చేశాను. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ప్రతి ముక్కని బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి నేను నార్మల్ బ్రెడ్ తీసుకున్నాను, మన నార్మల్ సూపర్ మార్కెట్లో దొరికే బ్రెడ్. అండ్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్లో ఇక్కడ నేను ఈ పాయింట్లోనే కొంచెం ఘీ యాడ్ చేశాను. కొంచెం బాగా రోలింగ్ బాయిలింగ్ అవన్నీ ఇచ్చాక కొంచెం షుగర్ వేసుకొని, షుగర్ కూడా మిల్క్లో బాగా డిజాల్వ్ అవ్వనివ్వండి. డిజాల్వ్ అయ్యాక అప్పుడు మనం కండెన్స్ మిల్క్ వేసుకోవాలి కొంచెం. అండ్ కండెన్స్ మిల్క్ వేసిన వెంటనే బాగా కలపండి, కలపకపోతే మటుకు అడుగు పట్టేస్తుంది. అండ్ ఇక్కడ నేను అండ్ బాయిల్ అయిన మిల్క్ నేను బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని అలాగే పచ్చికోవ కూడా తెచ్చుకొని వేసాను ఇక్కడ. అండ్ గార్నిష్ కోసం నేను ఇక్కడ వేపిన జీడిపప్పు వేసాను. అండ్ మీకు కొంచెం కలర్ కావాలంటే మిల్క్లోనే కొంచెం కలర్ వేసుకోండి. నేను కొంచెం కలర్ యాడ్ చేశాను, సో అందుకని బాగా వచ్చింది. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.